పనిచేస్తే విపత్తు వస్తుందిరా అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నది. ఎందుకంటే ప్రభుత్వం మనమే అన్న సంగతి మనం మర్చిపోకుండా ఉంటే చాలు, డెసిషన్ తీసుకోవాల్సింది మనం. నేను ఒక పిలిపించాను, ఏమని, ఏ పార్టీ అయితే మేము డబ్బులు ఇచ్చిన వాడికి ఓటు వేయొద్దు, మీకు ఎవడైనా డబ్బిస్తే వాడికి ఓటు వేయకండి, మా పార్టీ డబ్బు ఇచ్చినా ఓటు వేయకండి అని ఏ పార్టీ ప్రకటిస్తారో ఆ పార్టీకి నేను డైరెక్ట్గా వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ పార్టీకి ఓటేస్తున్నానని చెప్తాను. మీకు నిజంగా నాదేదో 5000 మంది 10000 మంది చూస్తున్నారు, ఈ యూట్యూబ్లో ఉంటున్నారు కదా, చూసిన వాళ్ళలో ఒక 200 మంది 100 మంది నా మాట వింటారేమో, డైరెక్ట్గా చెప్తాను, మీరు ఆ మాట చెప్పండి అని అన్నాను. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా చెప్పలా. ఏం చెప్తున్నారు, వాడి దగ్గర తీసుకుని మాకు వేసేయండి అంటున్నారు. తప్పులేదు, వాడి దగ్గర తీసుకుని మాకు వేసేయండి, మామ డబ్బులు ఇచ్చినా మాకు వేయకండి, కలిపి ఒక్క సెంటెన్స్, మామ డబ్బులు ఇచ్చినా మాకు వేయొద్దు అని ఒక సెంటెన్స్ కలిపంటే అది కలిపితే ముందు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే వచ్చేవాడంతా డబ్బు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి వస్తున్నాడు తప్ప నువ్వేదో ఆనెస్ట్గా గవర్నమెంట్ నడుపుతానంటే నువ్వెవడకు కావాలా, జనమే వద్దంటుంటే వీళ్ళని పిచ్చిగా నెక్కిందా వీడికి అనుకుంటారు. దీంట్లోంచి ఒక మార్పు కనుక తీసుకురాగలిగితే ఇగో ఇప్పుడు నాకు కొంతమంది అయితే బెదిరిస్తూ కూడా వాట్సాప్లు పంపుతుంటారు, నీకు మా సబ్జెక్టు కనపడదా, నేను ఎన్నిసార్లు పంపాను నీకు వాట్సాప్, అసలు రిప్లై కూడా ఇవ్వండి, ఏం చేయమంటావా అని అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ప్రెస్ మీట్ ఎందుకు నువ్వు చూసుకోవడానికా, నేను 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద నేను పెట్టిన ప్రెస్ మీట్లు ఈ గవర్నమెంట్ మీద, నాకు ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు, నేను ముగ్గురితోటి వెళ్ళి మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి నాకు ఎప్పటి నుంచో తెలుసు, పవన్ కళ్యాణ్ నాకు అసలు పరిచయం లేకపోయినా పిలిచి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడాడు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా బాగా మాట్లాడాడు, అందరికన్నా ఎక్కువ అవగాహన ఉంది అతనికి. నాకే ఉంటుంది చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత, గవర్నమెంట్ అయితే బ్లండర్ అయిపోయింది. ఇంకేదో ఆవిడ అదే పానకాలస్వామిని ఎంత పానకం పోసినా పోతుంది తొందరలోకి, ఎక్కడ పోతుందో కూడా తెలియదుట. ఆ పరిస్థితిలో గవర్నమెంట్ తయారైతే ఎందులోనూ ఆఖరికి ఆదరణ, ఈ వాషర్మెన్కి వాషింగ్ మెషిన్ ఇచ్చాం, వాషింగ్ మెషిన్ వాళ్ళు ఇచ్చిన మెషిన్ 1,00,000 రూపాయలు, బజార్లో సేమ్ అదే వీడియోకాన్ వాషింగ్ మెషిన్ 75,000. ఎవడన్నా ఒక్కసారి 100 మెషిన్లు కొంటే రేటు తగ్గాలి, ఇక్కడ 100 మెషిన్లు కొంటే రేటు పెరుగుతుంటుంది. కమిషను భోజనం పెడుతున్నారు, అదే భోజనం మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు, అదే భోజనం అదే మెను, కొంచెం రైస్ పెరుగుతుంది కూర పెరుగుతుంది, ఇప్పుడు క్యాంటీన్లో పెడుతున్నారు. ఇక్కడ ఖర్చు పెట్టేదానికి 3 ఇంతలు అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది సీక్రెట్ అనేది ఓపెన్గా ఎవడో అడగడు, అడిగిన వాడిని ఎవడో పట్టించుకోడు.